ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? కలెక్టర్ కి ఎమ్మెల్యే కి మధ్య ఎందుకు పసగడం లేదు? ఎడ్డం అంటే తెడ్డం అనే వాతావరణం ఎందుకుంది? ఎమ్మెల్యే కలెక్టర్ల మధ్య ఆ పరిస్థితికి కారణం ఏంటి? ఎమ్మెల్యేకు కలెక్టర్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదా? కలెక్టర్ పై సిఎస్ కి ఫిర్యాదు చేసేదాకా ఎందుకు వచ్చింది? జిల్లాల పునర్విభజన సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమర్పు సత్యనారాయణ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిల మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం గుప్పుమంటోంది. కలెక్టర్ వ్యవహార శైలిపై సోమర్పు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఆయన పేరెత్తితేనే అంతెత్తును లేస్తున్నారట. అసలు ఆయన పనికిరాడని ఎమ్మెల్యే తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. అనడమే కాదు, ఈ విషయంపై ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వరుసపెట్టి ఆయన లేఖలు రాయడంతో విషయం కాస్త సీరియస్ అని జిల్లా రాజకీయ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్య దూరం పెరగడంతో ఎమ్మెల్యే సోమర్పు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. పాత కలెక్టర్ కి ఈ కలెక్టర్ కి అసలు పోలికే లేదంటున్నారట ఆయన. కొత్తగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లాకు తొలుత ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిని కలెక్టర్ గా కొనసాగారు. అయితే సంవత్సరం తిరక్కముందే ఆమె బదిలీపై విడిపోయారు. వర్షిని అప్పట్లో జిల్లా ప్రజల నుంచే కాకుండా ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు. ముక్కుసూటితనం, రూల్ టు రూల్ అంటూ ఆమె హయాంలో జిల్లా పాలనా వ్యవహారాలు సాగిపోయాయి. అయితే కొన్ని కారణాలతో ఆమె బదిలీ జరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో అప్పటి జాయింట్ కలెక్టర్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. తొందరలోనే ఐఏఎస్ అధికారిని పూర్తిస్థాయి కలెక్టర్ గా నియమిస్తారని భావించారు. అయితే కొత్త కలెక్టర్ అపాయింట్మెంట్ జరగకపోవడంతో ఆయనే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో రామగుండం ఎమ్మెల్యేతో ఆయనకి పొరపచ్చాలు వచ్చి దూరం పెరిగిపోయిందని సమాచారం. అది ఉత్తితి ప్రచారం మాత్రమే కాదని సిఎస్ కు ఎమ్మెల్యే రాసిన లేఖలతో స్పష్టమైపోతోంది. మొదట ప్రోటోకాల్ వివాదంతో మొదలై ఆ తర్వాత అది భూముల కబ్జా, అవినీతి, అధికారుల బదిలీలు, ఇలా ఎన్నో కారణాలతో ఇద్దరి మధ్య గ్యాప్ పెంచిందంటున్నారు. తనకు ఏమాత్రం సమాచారం లేకుండా కలెక్టర్ తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఎమ్మెల్యే సోమర్పు ఆగ్రహానికి కారణమంటున్నారు. జూలై 28న ఈసల తక్కలపల్లి గ్రామంలో అన్ని శాఖలతో కలిసి ఎమ్మెల్యే హరితహారం కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే కార్యక్రమం మధ్యలో నుంచి రెవెన్యూ అధికారులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారట. విషయం తెలిసిన ఎమ్మెల్యే ఆరా తీస్తే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బసంత్ నగర్ లోని ఓ స్కూల్లో వేరే కార్యక్రమం ఏర్పాటు చేశారని, ఆయన ఆదేశాలతోనే రెవెన్యూ అధికారులు వెళ్లిపోయారని తెలిసి ఎమ్మెల్యే ఆగ్రహించారు. తన నియోజకవర్గంలో తనకి తెలియకుండా కార్యక్రమాలు ఏంటి అని సోమవారం చిరుబురులాడారట. అదే సందర్భంలో పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం పేరుతో ఓ అనధికారిక గ్రూప్ ని కలెక్టర్ ఏర్పాటు చేయటం కూడా ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమంటున్నారు. ఈ గ్రూప్ లోని వ్యక్తుల్లో చాలా మందిపై ఎమ్మెల్యేలకు సదాభిప్రాయం లేదట. ఇటీవల రామగుండం రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు బస్ పాసులు పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు బస్ పాసులు లేంటనేది ఎమ్మెల్యే పాయింట్. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారితో కలెక్టర్ వేదిక పంచుకోవటం ఏంటనేది ఎమ్మెల్యే అభ్యంతరం. అదే సందర్భంలో అభివృద్ధి పనులపై అపాయింట్మెంట్ అడిగితే బిజీగా ఉన్నానని కలెక్టర్ నుంచి సమాధానం రావడంతో ఎమ్మెల్యేకి చెర్రెత్తుకొచ్చిందట. ఇటీవల రామగుండంలో పలువురు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి లేఅవుట్లు వేసి అమ్ముతున్నారన్న సమాచారంపై రామగుండం తహసీల్దార్తో ఎమ్మెల్యే విచారణ జరిపించారు. అంతే, ఆ తహసీల్దార్ని కలెక్టర్ 2 నెలలు తాత్కాలిక బదిలీపై పంపారు. భూముల కబ్జా వ్యవహారం తేలే సమయంలో కలెక్టర్ అడ్డుపొల వేయడం ఎమ్మెల్యే ఆగ్రహానికి కారణమైంది. కుక్కలగూడూరు బైపాస్ రోడ్డు భూసేకరణకు సైతం కలెక్టర్ సహకరించకపోవటం కూడా తోడైంది. దీంతో చాంతాడంత కంప్లైంట్ల లిస్టులతో 3 లేఖల రూపంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎమ్మెల్యే సోమర్పు ఫిర్యాదు చేశారు. యువ ఐఏఎస్ అధికారిని పెద్దపల్లి కలెక్టర్ గా నియమించాలని కోరారు. చివరికి ఇన్ఛార్జ్ కలెక్టర్ రామగుండం ఎమ్మెల్యేల గొడవకు ముగింపు ఎలా ఉండబోతోందో మరి.